పుట్టు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా, జయ హో జయ హో అంబేద్కరుడా, జయ హో జయ జయ హో అంబేద్కరుడా, జయ హో జయ హో అంబేద్కరుడా, జయ హో జయ జయ హో అంబేద్కరుడా. పూసిన 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 అగా పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. आज बाबा साहब अंबेडकर के 130वें जन्मदिन के मौके पर मैं आरमोर और सारे हिंदुस्तान की आवाम को मुबारकबाद पेश करता हूं। आप जानते हैं कि बाबा साहब अंबेडकर हिंदुस्तान की एक अजीम शख्सियत है, जिन्होंने हमारे हिंदुस्तान के संविधान को लिखा और जो पिछड़े तबकात हैं SC ST माइनॉरिटी इनके हकूक़ को उसके अंदर जो संविधान को लिखा उसके अंदर आज जो हकूक़ हासिल हो रहे हैं, चाहे वो पॉलिटिकली हो या कोई भी बेस पे जो पिछड़े तबकात हैं उनको हासिल हो रहे हैं, ऐसी अजीम शख्सियत हिंदुस्तान के अंदर मैं समझता हूँ ये बहुत बड़ी शख्सियत है। आज का दिन बहुत ही खुशी का दिन है। इस मौके पर हम आरमोर की आवाम और हिंदुस्तान की आवाम को मुबारकबाद पेश करते हैं। जय भीम। ईरोजु डॉक्टर दादा साहेब फाल्के अंबेडकर गारी 130वें जयंती सदर्भंग స్థానిక మున్సిపల్ చైర్మన్ పండిత్ విద్యా గారి ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్లు ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలి. ఈరోజు వెనుకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కరు ఎన్నో రాజ్యాంగాన్ని రాసించి వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డాడు. అలాగే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. మొన్ననే నాయ బ్రాహ్మణులకైతేనేమి చాకల వాళ్ళకైతేనేమి వాళ్ళందరూ కూడా అభ్యున్నతి కోసం వాళ్ళు బాగుండాలని చెప్పేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో కూడా గడుగు బలహీన వర్గాలని ఈ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు అందరూ ఘనంగా 130 జయంతి ఉత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత మరియు ప్రపంచ మేధావి మరియు భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు ఈయన ఆచరణలో అడుగుజాలలో నడుస్తున్నాము. కాబట్టి మేము ఈరోజు
ఇలా ఉన్నామంటే కేవలం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోటే స్వేచ్ఛగా స్వాతంత్రంలో ఉన్నాము. కాబట్టి మేము ఇక్కడ నుంచి 130 జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 130 జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆర్మూర్లో మా మున్సిపాలే కానీ ఏదైనా కానీ దాదాపు ఒక 22 మంది కౌన్సిలర్లు ఉన్నారంటే ఆయన వల్లనే ఒక మున్సిపాల్లో ఉన్నారు. ఏ విధంగా అయితే అప్పట్లో దళితులకు అండగా అంబేద్కర్ ఎలా ఉన్నారో ఈ కాలంలో మా జీవానంద గారు కూడా మాకు అదే విధంగా దళితుల పక్షాన్ని ఉండి ప్రతి ఒక్క పని మాకు చేస్తున్నారు. ఆర్మూర్ అంబేద్కర్ జరస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130 జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసి ఆనాటి కాలంలో అగ్రవర్ణాలు అగ్ర కులాలైన బ్రాహ్మణులు కారండి ఎవరైనా కారండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను వర్గీకరించి వారిని అణచివేయడం జరిగింది. ఆ అణచివేతను సుదీర్ఘంగా ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సవరించి ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించి రానున్న రోజుల్లో మీరు గొప్పగా ఉంటారని ఒక మంచి ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించారు. వీరికి ప్రపంచరత్న అవార్డు రావాలని నా తరఫున ఈ జయంతి సందర్భంగా కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని సందర్భంగా మాట్లాడేది అంటే మన ప్రాపర్టీ సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం దానికంటే ఎక్కువ ముఖ్యం. మన భారతదేశాన్ని మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకొస్తే దాన్ని కాపాడుకునే విధానాన్ని రూపకల్పన చేసి ఒక ప్రజల పక్షాన ప్రజాస్వామ్యంతో ప్రజల ద్వారా ఎన్నుకోబడి సస్యశ్యామలంగా రా మన భారతదేశాన్ని ఏలేటటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ చౌరస్తాపై అంబేద్కర్ 130 సార్ వరే ఉంకా జన్మదిన ఓకే మేము ముబారక్బాద్ దే రూ హమారే చైర్మన్ సార్ ఆర్ హమారే కౌన్సిలర్ సబ్ మిల్కే జో ఆజ్ ఉంకా జో ఆజ్ యే గుల్ఖుషీ కర్ రే ఐసా హమ్ సబ్ మిల్కే ఐసా కరేంగే బోల్కే హమ్ ఆర్మూర్ కౌన్సిలర్ హూం తో హమారే ఆర్మూర్ పూరా ఏరియా మావడపల్లి బిర్గేడ్ సబ్ మిల్కే ముబారక్బాద్ దే రే ఆ జన్మదిన కా హమారే అంబేద్కర్ ఆదేశాలనుసారంగా అదే విధంగా ఈరోజు 131 ప్రపంచం చెప్పుకునేటట్టు 130 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ని మా కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలు ఎంత ఎత్తున ఇక్కడ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్థానందు వారికి పూలమాలలు వేసి వారికి ప్రార్థన చేయడం జరిగింది. వారు చేసిన ఈ సేవ ఆర్థిక శాస్త్రవేత్త అదేవిధంగా న్యాయవాది సంఘ సంస్కర్త రాజ్యాంగ సృష్టికర్త అలాంటి నాయకుడికి మనము ఈ మాతో ఇలా చేయించడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలం అతను రాసిన రాజ్యాంగం. ఇప్పుడు చూస్తున్నాము మా మున్సిపల్ ఆధ్వర్యం ఉండే మా తోటి కౌన్సిలర్లు అదేవిధంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు ఎస్సీ సభ్యాన్ని చేస్తున్న అభివృద్ధిని కేవలం మనం రాజ్యాంగం రాసినట్టు ప్రతి ఒక్క వర్గానికి చేస్తున్న అభివృద్ధిని మనం గుర్తించుకోవాలి. వారు ఇప్పుడు ఎంతోమందికి రిజర్వేషన్లు ఉన్నాయంటే కేవలం అతను రాసిన రాజ్యాంగం ప్రతి రంగాల్లో రాణిస్తున్నారు. విద్యను
రంగాల్లో ఆటపాటల్లో అన్ని రంగాలు రాణిస్తున్న వారికి వారిని ఎల్లప్పుడూ మేము అభినందించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇక్కడ మా కౌన్సిల్ కౌన్సిల్ అందరూ అదే విధంగా ఆర్మపట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ ఘనంగా వారికి పూలమాలలు వేయడం జరిగింది. మరోసారి మా భారతరత్న అవార్డు రైత బిఆర్ అంబేద్కర్ గారికి మరోసారి వారి జన్మదినం పురస్కరించుకోవడం వల్ల వచ్చిన ఇక్కడ వచ్చిన మా కౌన్సిల్ సభ్యులకు అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.